రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్ అలాగే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు, సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు, ఇంకా కొన్ని మున్సిపాలిటీల్లోని ఖాళీగా ఉన్న వార్డులకి పోలింగ్ కొనసాగుతుంది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ఎన్నికల పోలింగ్ ఎట్లా సాగుతోంది? రాజేష్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. మొత్తం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 60 డివిజన్లకు సంబంధించి ఒక స్థానం ఏకగ్రీవం కావడంతో మిగిలినటువంటి 59 డివిజన్లకు గాను ఇవాళ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అన్ని చోట్ల కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులు కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. పూర్తిగా ఏదైతే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఇక ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఓటర్లు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే మరికొద్ది సేపు అయితే ఎండ ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వీలంత తొందరగా ఓటు హక్కును వినియోగించుకొని తొందరగా ఇంటికి వెళ్ళిపోదామనే వాతావరణం అయితే కనిపిస్తున్నట్టు అయితే మనకు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. ఒకసారి మనం చూస్తూ ఉన్నాం, ఖమ్మంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆ పోలింగ్ కేంద్రం వద్ద ఏదైతే 57 డివిజన్ అలాగే 58 ఈ 2 డివిజన్లకు సంబంధించినటువంటి ఆ పోలింగ్ కేంద్రాల వద్ద చూస్తూ ఉన్నాం మనం. ఓటర్లంతా కూడా పెద్ద ఎత్తున భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రధానంగా ఈ కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విధించినటువంటి మార్గదర్శకాలు సూచనలకు అనుగుణంగా ఓటర్లు ఇక్కడ ఓటు వేసేందుకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతోంది. ప్రధానంగా సాధారణ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ ఓటర్లు రావాల్సినటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఓటర్ స్లిప్తో పాటుగా ఏదైనా గుర్తింపు కార్డును కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి అనే నిబంధనను కూడా తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ దిశగానే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అదే దిశగా ఆ ఓటర్లు కూడా ఖచ్చితంగా మాస్క్తో వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇక ప్రత్యేకంగా ఈసారి కరోనా ఆ విపత్తు నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకోవచ్చు, ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద మాస్కులు కావచ్చు, శానిటైజర్లు, అలాగే మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఏదైనా సమస్య తలెత్తినా కానీ వెంటనే పరిష్కరించే దిశగా ఇక్కడ టీంలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక ఎవరైతే వృద్ధులు అలాగే వికలాంగులు ఉంటారో వారికి సంబంధించి కూడా ప్రత్యేకంగా వీల్ చైర్లు లాంటి వసతులు కూడా కల్పించినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక తాగునీరుకు సంబంధించి కావచ్చు, మిగిలినటువంటి వసతులు కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక మొత్తం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి సంబంధించి 59 డివిజన్లకు సుమారు 250 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా ఏదైతే ఆ మిగిలినటువంటి డివిజన్లలో కూడా చాలామంది అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే ఆ ప్రచారం కూడా గత 2 రోజుల క్రితమే ప్రచారం ముగిసింది. ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇక తీవ్రంగా అటు ఎన్నికల సంఘం అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మంది అధికారులు ఈ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. అలాగే మొత్తం 377 పోలింగ్ కేంద్రాలను ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. అలాగే ప్రత్యేకంగా ఈ కేంద్రాల వద్ద సోషల్ డిస్టెన్స్ను పాటించడం, అలాగే మాస్కులు ధరించడం వంటి నిబంధనలు అయితే ఖచ్చితంగా అమలు చేసినటువంటి